చంద్రబాబుకు తొత్తులా ఎందుకు సిపిఐ రామకృష్ణను కడిగేసిన సొంత పార్టీ నేతలు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేము వినలేకుండా ఉన్నాం ఓ కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించారా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఆ పార్టీ నేతలు క్లాస్ పీకిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారులకు వచ్చిన సమయం నుండి రామకృష్ణ దాదాపుగా చంద్రబాబుకు మద్దతుగా ప్రతి అంశంలోనూ వ్యవహరిస్తున్నారు అమరావతి అంశంతో పాటుగా టీడీపీ లైన్లోనే జగన్ పైన విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది సిపిఎం నేతలు చంద్రబాబుకు దూరంగా ఉండేగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్వయంగా చంద్రబాబుతో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏంటనే చర్చ మొదలైంది గతంలోనే వైసీపీ నేతలు సైతం రామకృష్ణ తీరును తప్పుబట్టారు రామకృష్ణ టీడీపీ నేతగా మారిపోయారంటూ విమర్శలు చేశారు అమరావతి కోసం నిధుల సేకరణ పేరుతో నాడు చంద్రబాబు అనేక ప్రాంతాల్లో జోలి పట్టి విరాళాలు సేకరించారు ఆయనకు మద్దతుగా అందులో రామకృష్ణ సైతం పాల్గొనడం పైన అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఇక చంద్రబాబు ఏ ధర్నా చేసినా నిరసన ప్రకటించినా రామకృష్ణ ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ పార్టీ నిర్ణయంగా ప్రచారం జరగడం పైన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు అందులో భాగంగానే చాలా కాలం తరువాత విజయవాడలో జరిగిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రామకృష్ణ పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నా వారికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు పదే పదే చంద్రబాబుకు మద్దతిస్తూ సీఎం జగన్ను విమర్శిస్తున్న కారణంగా ఓ కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు నిలదీసినట్లు సమాచారం పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ కె నారాయణ సమక్షంలోని రామకృష్ణపై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా కార్పొరేట్లకు వంతపాడుతూ బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటగాగాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు పాలనా పరంగా లోపాలు ఎత్తుచూపడం వేరు జగన్ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరంటూ పార్టీ సీనియర్ నేత మండిపడ్డారు కార్యదర్శి నివేదికలో పేర్కొన్న పలు అంశాలను మార్చాలని పట్టుబట్టి మార్పించారు వైఎస్ జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితో చెప్పారు ఈ వ్యవహారంలో సిపిఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బడుగు వర్గాల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మర్చిపోకూడదని కూడా ఆ నేతలు సలహా ఇచ్చారు దీనికి కొనసాగింపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవని గుర్తు చేసిన సిపిఐ నేతలు టీడీపీ వైఎస్ఆర్సీపీతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందామంటూ ప్రతిపాదించారు సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిద్దామంటూ సూచించారు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేద్దామని పార్టీ రాష్ట్ర మహాసభలకు శ్రేణులను సిద్ధం చేసేలా క్రింది నుంచి పార్టీ శాఖలను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు దానిపై దృష్టి సారించాలంటూ పార్టీ నేతలు రాష్ట్ర కార్యదర్శికి సూచించారు దీనిపై రామకృష్ణ వివరణ ఇస్తూ పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని జగన్ తనకేమీ శత్రువు కాదని చెప్పారు పార్టీ నాయకత్వం సూచించిన తీరులో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నట్లు సంజయ్ షీ ఇచ్చుకున్నారు ఈ దశలో నారాయణ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా రామకృష్ణపై విమర్శల దాడి కంటిన్యూ అయింది ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది తాను జగన్కు వ్యతిరేకం కాదని చంద్రబాబుకు అనుకూలం కాదంటూ రామకృష్ణపాయ్ సంజయ్ శ్రీ ఇచ్చిన తరువాత వివాదం ముగిసింది